తేజు క్రియేటర్స్ ని చాలా రోజులకి మీకు మళ్ళీ టెర్రస్ గార్డెన్ ఇది వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్న సలహాలు, కానీ చాలా మటుకు నేను ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోస్ గురించే అడుగుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వాటిని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ మీకు తెలుస్తుంది. మీకు చాలా అసలు చెప్పాను, ఇగోండి ఇట్లా ఇవి పురుగులు ఏవైనా కనిపిస్తే డిస్ట్రాయ్ చేసేదాన్ని. ఇగోండి ఇవన్నీ ఆకులు గడ్డి అంతా డిస్ట్రాయ్ చేసేసాను. నేను మళ్ళీ కొత్తగా వేసాను. తులసి మొక్కలన్నీ తీసేసాను చెప్పాను కదా మీకు, తులసి మొక్కలన్నీ తీసేసి కొన్ని మాత్రం పెట్టుకుంటున్నాను. కొత్తగా వచ్చినవి వచ్చినట్లు మనము వీటికి పూజకు తీసుకొచ్చాను. ఇగోండి ఇక్కడ అంతా క్లీన్ చేసేసి మెంతి వేసాను, ఇందులో తులసి వేసాను, క్యారెట్ కూడా వేసాను. ఇగోండి క్యారెట్ మొలకలు వస్తున్నాయి, ఇది సండే తెంపేస్తాను. ఇంకా బీన్స్ వేసాను చూడండి, బీన్స్ ఇక్కడ కూడా బీన్స్ కొన్ని మొలకలు వచ్చాయి. బీన్స్ ఎందుకో ఈ అనంతపూర్ వాతావరణం సరిగ్గా రావట్లే, చిక్కుడు బాగా వస్తుంది. సో చిక్కుడు ఈరోజు మార్నింగ్ బాగానే హార్వెస్ట్ చేశాను, మీకు అది వీడియో చూపించలేకపోయాను. ఇది పలకలాకు, దీన్ని నేను మీకు ఒక వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్. ఇది చిక్కుడు, ఇంకా వీటికి విత్తనాలు తీసుకొని రావాలి. పుదీనాకి ఇవి ఇది మూడు టబ్స్ పుదీనాకు పెట్టాను, కొన్ని పుదీనా బాగానే వచ్చాయి, కొన్ని పోయాయి. తులసి కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి, పల తోటాకు తులసి ఇంకా అవి వస్తుంటాయి, మనం క్లీన్ చేస్తూనే ఉండాలి. డబుల్ బీన్స్, ఇవన్న డబుల్ బీన్స్ మీకు తెలుసు కదా, ఇది మాత్రం రెగ్యులర్గా రెండు తీగలు ఉండేలా చూస్తున్నాను. ఇవి కూడా పూలు, అక్కడక్కడ పూలు వస్తున్నాయి మనకి. ఇంకా ఇగోండి క్యారెట్ ఎంత బాగా వచ్చింది చూడండి, ఇది ఇంకా ఉన్నాయి, ఇందులో అంతా క్యారెట్ వేసినాను. ఇగోండి ఇది ఆల్రెడీ చిగురు వచ్చింది, ఇక్కడ చూడండి చిన్న చిగురులు వస్తున్నాయి. ఇది బెండ, ఇది గంగబాయిలు ఇందులోకి వేసాను బెండ. చూడండి తులసి అంతా తీసేసాను. తులసి మెయిన్గా తీసేయడానికి కారణం మీకు చెప్పాను, తులసి మూలంగా నాకు వేరే మొక్కలన్నీ ఇదైపోవడం వల్ల తీసేసాను. అని మధ్యలో యాక్చువల్గా దేవుడికి పెడదామని తీసుకొచ్చింది, కానీ అది కొంచెం నేను తులసి తెంపర కొన్ని అనవాయ కార్యాల వల్ల పూజ చేయలేకపోయాం అప్పుడు. ఇవి అందుకని అప్పుడు ఇవన్నీ పెట్టలేకపోయాము. ఇవన్నీ ఇట్లా ఎండు పుల్లలు ఏమైనా ఉంటే తీసేసేయండి మీరు. గడ్డి ఏమైనా ఉన్నా క్లీన్ కల్టివేషన్ చేయండి. మీకు చెప్పాను తులసి అట్లా వదిలేసేందుకు, కొంచెం గడ్డి అది కూడా ఎక్కువ రోజులు వదిలేసేందుకు నాకు కొంచెం చెట్లకు ఇబ్బంది అయింది. నిన్ననే కరివేపాకు మార్నింగ్ పెట్టాను, కానీ కరివేపాకుది వేరు నుంచి వచ్చింది, అది విత్తనం నుంచి కాదు వేరు నుంచి వచ్చింది కరివేపాకు మొక్క. నిన్న తీసుకొచ్చినప్పుడు కొంచెం బెండ చిక్కుడు ఇవి పాతది అరటి చెట్టు పోతే మళ్ళీ కొత్తది తీసుకొచ్చాను. లాస్ట్ సండే, కరెక్ట్ సండే సాటర్డే పెట్టింది అది. బాగా ఎంత బాగా చిగురు వచ్చింది చూడండి. మళ్ళీ ఇగోండి ఇక్కడ మళ్ళీ బేబీకార్న్ కట్ చేసి మళ్ళీ బేబీకార్న్ వేసి 4 డేస్ అవుతుంది, 5 డేస్కి జర్మినేషన్స్ అంతా వస్తుంది. ఇగోండి ఇక్కడ చిన్న చిన్న మొలకలు వచ్చాయి, 5 డేస్కి మొత్తం జర్మినేషన్ వచ్చేస్తుంది. ఇందులో కూడా వేసాను. సో ఇవన్నీ మీకు తెలిసి ఇందులో కొంచెం విత్తనాలు వేసినాను, అయినా కూడా కొన్ని మొలుస్తున్నాయి కొన్ని మొలచట్లేదు. సో ఇగోండి ఇక్కడ చిన్న మునగ మునగ వస్తుంది, ఈ మునగ చూడండి పైన విత్తనాలు వస్తున్నాయి పూలు వస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడ కూడా ఇవన్నీ పూలు బాగా వస్తున్నాయి కదా, లైట్ వేస్తాను ఆగండి. ఈవినింగ్ అయింది కదా టార్చ్ లైట్ అవుతాం, ఎందుకు లైట్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే ఇవన్నీ ఇక్కడ మొగ్గలు కనిపిస్తున్నాయి కదా, ఇది ఉంచడానికి కావట్లేదు. ఇవి బెండ, ఇది వెయ్యాలి, ఏమైనా వెయ్యాలి, మేము బీన్స్ వేద్దాం అనుకుంటున్నాం. బీన్స్ వచ్చి ఇక్కడ బెండ కోసేస్తున్నాం, 2 కొంచెం ఈ సైజ్ ఫింగర్ సైజ్ రాగానే, ఈ ఫింగర్ సైజ్ రాగానే కోసేయాలి బెండ. ఆల్టర్నేట్ డేస్ హార్వెస్టింగ్ చేయాలి, మార్నింగే చేశాను. ఇక మెంటలు మొన్న సండే వేసాను, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది ముల్లంగి వేసాను, ఇందులో ఆనియన్స్ వేసాను ఇంకా రాలేదు. ఇవ్వండి రాడిష్ ముల్లంగి, ఇది చాలా స్పీడ్గా వస్తుంది, 45 డేస్ క్రాపు, మనం ఇంట్లో బాగా వేసుకోవచ్చు. ఈ రెండిట్లో క్యారెట్ వేసాను, ఇవ్వండి క్యారెట్ విత్తనాలు వస్తాయి మొలకలు వస్తున్నాయి.
క్యారెట్కి గడ్డికి తేడా ఏమంటే గడ్డి ఇలా ఉంటుంది, మధ్యలో కూడా వస్తుంది. క్యారెట్ అయితే అట్లా కాదు చూడండి, ఇది తేడా. ఇందులో సజ్జలు వేసాను పక్షుల కోసం. వంకాయ చిల్లీ క్యాప్సికమ్వి అవి తెచ్చేయాలి, విత్తనాలు చిక్కుడు కూడా విత్తనాలు తెచ్చేయాలి. ఇవన్నీ మొత్తం తీసేస్తున్నాను, గడ్డి గిడ్డి అన్నీ తీసేసి క్లీన్ కల్టివేషన్ పెట్టేశాను. ఎందుకంటే సమ్మర్ కూడా అయిపోయింది. మార్నింగ్ హార్వెస్ట్ చేసినా కూడా అక్కడక్కడ ఇట్లా చిక్కుడుకాయ ఇవ్వండి, ఇట్లా చిక్కుడుకాయలు ఇట్లాంటివి మిగిలిపోతాయి. మనం ఎంత చూసినా ఏదో ఒకటి మిగిలిపోతూ ఉంటాయి. ఈ తోటకంటే సండే కట్ చేసేస్తాను నెక్స్ట్ వీక్, ఈ వీక్. సో ఇదిగోండి చిక్కుడు అంతా ఇప్పుడు మనకి సండేకి రెడీ అవుతుంది. ఇదిగోండి చిక్కుడు ఇవన్నీ సండేకి రెడీ అవుతుంది. బెండకాయ వాము పొద్దున్న కోసుకెళ్ళా. ఇదిగోండి గోంగూర బాగా వస్తుంది. ఇదిగోండి బెండకాయ అంతా కట్ చేసాము. గోంగూర ఇదిగోండి చిక్కుడు గోంగూర. ఇదిగోండి మన 10 డేస్ అవుతుంది విత్తనాలు వేసి, చూడండి బాగా వస్తుంది. ఇది మరవా మొన్న నర్సరీ నుంచి తెచ్చేసాను. గడ్డి గిడ్డి వస్తున్నా కూడా ప్లీజ్ ఇంకా తోటాకు గడ్డి అవి రెగ్యులర్గా వస్తుంటే మనం తీసేస్తూ ఉండాలి. ఇది పలావాకు అండ్ ఇది చూడండి బాగా వచ్చాయి. మధ్యలో తులసి ఉంది కదా, ఈ సండే తీసేస్తాను. ఇదిగోండి ఇందులో చూడండి బేబీ కాన్ ఎంత బాగా ముల్చిందో. ఇదిగోండి చూడండి మొత్తం బేబీ కార్న్ అంతా ఎంత బాగా ముల్చిందో. చూడండి బాగా ఎక్కువ బాగా ముల్చింది. ఇంకా ఒక 5-6 డేస్ అయిందంటే అన్ని స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. ఇది ఇట్లాగే వదిలేసాను. ఇది అంజూరు తులసి మొక్క మూలంగా చాలా డ్యామేజ్ అయింది. నేను మీకు దీనికి ఒక ట్రీట్మెంట్ చూపిస్తాను. ఇవన్నీ గంగవైలు పప్పాయ అది బాగా వచ్చింది. ఆ పప్పాయ సమ్మర్లో నేను చేసుకోవడం వల్ల పోయింది. సో ఓకే తులసి ఇది సండే. బెండకాయలు చూడండి పొద్దున అన్నీ హార్వెస్ట్ చేశాను. చిక్కుడు ఇవ్వండి ఇది బీన్స్ వేసాను. ఇక్కడ ఇట్లా డ్రై పూర్తిగా డ్రై అయిపోయాక మొక్కలు పీకేసేయండి. మార్నింగ్ పీకేసాను పుల్లలాగైనాక, పుల్లలు మాత్రం ఉంచకండి ఎప్పుడు. ఇవ్వండి ఇది బీన్స్ వేసాను. ఇది చూడండి ఎంత తీగ చిక్కుడు వచ్చినట్లుంది. పెరుగుతుంది తీగ వస్తే కట్టేద్దామని. ఇవ్వండి ఇది బాదం చెట్టు మొత్తం క్లీన్ చేశాను చూడండి. క్లీనింగ్ క్లీనింగ్ కూడా చేయడానికి ఏమంటే పురుగు అవన్నీ ఎక్కువ వస్తుంది. ఇది మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తున్నాయి అందుకని తీసేశాను. గడ్డి అవన్నీ ఉండడం వల్ల గోంగూర బెండి. ఇవ్వండి ఇంకొకటి కొత్తది యాడ్ అయింది నా గార్డెన్లో చెరుకు. చూడండి ఎంత బాగుందో, బాగా వచ్చింది చెరుకు. ఇది పారిజాతం చూడండి పారిజాతం చెట్టు. ఇది మీకు అందరికీ తెలుసు రావి చెట్టు, వేప చెట్టు, క్యామిల్ ఫుటెడ్. ఇది కొంచెం మన అంత చెట్లు ఎక్కువ వేయడం వల్ల సమ్మర్లో అంత డ్రై అయింది. ఇప్పుడు అన్నీ తీసేసాను, కొత్త చిగుళ్ళు బాగా వస్తున్నాయి. ఇది గంధం చెట్టు, దీన్ని ట్రీట్మెంట్ చేస్తాం ఇప్పుడు. మీకు ఆ వీడియో పెట్టాలనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ అక్కడక్కడ ఇట్లా గడ్డి వస్తుంటుంది, తీసేస్తూ ఉండాలి రెగ్యులర్గా. చిన్నగా ఉన్నప్పుడే తీసేయండి. ఇవ్వండి ఇవి ఇది వచ్చి మునగ ఇది చిగుళ్ళు వస్తున్నాయి. మొన్న తులసి విపరీతంగా పెరగడం వల్ల పోయింది. సో ఇప్పుడు ఆ మునగ కూడా కొంచెం వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది నాది ఇప్పుడు లేటెస్ట్ వీడియో. ఇంకా కొంచెం ఎక్కడైతే తులసి ఈ మెంటల్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటా. ఏవైతే పార్ట్స్ ఇంకా చేయలేదో అక్కడంతా చిక్కుడు క్యాప్సికమ్ బ్రింజాలు తెచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఇది మీకు పొటాటో వేసాను కదా, పొటాటో చూపిస్తాను. అండి ఇదిగోండి పొటాటో సండే అట్లా చేస్తాను. ఇదిగోండి గడ్డి, ఈ గడ్డి తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. తీసేస్తుంటే మనకి మొక్కలు బాగా వస్తాయి, లేకుంటే ఈ గడ్డి ఎక్కువ పెరిగిందంటే కాంపిటీషన్ అవుతుంది మొక్కలకి విత్తనాలకి. ఇది తవ్వలేకపోతున్నాను ఎందుకంటే లోపల పొటాటోస్ ఉన్నాయి కదా, అందుకని నేను తవ్వట్లేదు. జస్ట్ హ్యాండ్ పికింగ్ ఎంతవరకు పోతే అంతవరకు పోనీ అనేసి తీసేస్తున్నా. అందుకే ఇవి వస్తూనే ఉన్నాయి, ప్రతి వీక్ స్ప్రౌట్స్ వస్తూనే ఉన్నాయి. ఏం చేద్దాం, కింద గడ్డలు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడే కురిపి పెట్టలేకపోతున్నాను, కడ్డీ పెట్టలేకపోతున్నాను.
సో దాని స్పీడ్ గ్రోత్ని అరెస్ట్ చేస్తున్నాను ఈ విధంగా. ఇవ్వండి, లోపల గడ్డ ఉంటుంది అది తీసేయాలి. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు ఎట్లా నచ్చితే లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు చాలా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను, ఆ ఇన్ఫర్మేషన్స్ మూలంగా మీకు బాగా పనికొస్తుంది ఫ్యూచర్లో కూడా. మీకు మీ ఫ్రెండ్స్కి చాలామంది వీడియోస్ తీసుకో చూసి వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి చేస్తున్నారు. కొత్త కొత్త వాళ్ళు కూడా టెరెస్ గార్డెన్స్ లిమిటెడ్ ఏరియాలో పెట్టుకుంటున్నాయి ఇట్లా క్యారీ బ్యాగ్స్లో, ఈ ప్లాంటింగ్ బ్యాగ్స్లో. సో ప్లీజ్ ప్రమోట్ చేయండి, ఇది ఒక మంచి గుడ్ హాబీ అన్నమాట. ఈ మంచి హాబీకి మీరు అందరినీ ప్రమోట్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి గడ్డి అవన్నీ ఆకులు ఎండిపోయిన ఆకులు అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా మిల్లీ బాగ్స్ ఆఖరికి పలకలా గుర వచ్చేసింది. చూడండి ఈ విధంగా వచ్చింది, కిందంతా చూస్తే మిల్లీ బాగ్స్ ఉన్నాయి. సో ఈరోజు మార్నింగ్ ఏం చేశానంటే, మార్నింగ్ నాకు టైం లేదు, ఛార్జింగ్ లేకుండే సెల్, సో ఐ కుడిన్ టు ఇట్ ఇన్ ద మార్నింగ్. సో ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాను. ఇగోండి ఇక ఎన్ని పురుగులు వచ్చేస్తాయి, ఇవన్నీ పురుగులు. ఇగోండి ఇదంతా పురుగు అన్నమాట, ఈ మిల్లీ బగ్స్ అంటాం కదా దాన్ని, నింఫల్ స్టేజ్ అంతా చూడండి ఎట్లా అతుక్కుపోతుంది, ఆకులన్నీ డ్రై అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా రోజులు పలకలాక తెంపకుండా అలాగే వదిలేసాను, దాని మూలంగా ఇవి బుష్ ఇవి ఎక్కువ ఇదైపోయింది, అటాక్ అయింది. సో ఎప్పటికీ రెగ్యులర్ హార్వెస్టింగ్ ఈజ్ మస్ట్ ఏవైనా కానీ, లేదంటే పురుగులు పడతాయి ఇట్లాగే. ఇవ్వండి మార్నింగ్ అంతా క్లీన్ చేసేసా పలకలకి, గడ్డతో సహా తీసేసాను. చూడండి కొన్ని అంతే డ్రై అయిపోయింది, ఎక్కువ డ్యామేజ్ అయినవంతా తీసేసాను. ఇవ్వండి చూడండి, ఇది డిస్ట్రాయ్ చేసేయాలి, మీకు చూయిద్దాం అనేసి వీడియో అలాగే పెట్టాను. చెట్లు కూడా చాలా మిల్లీ బగ్స్ అన్నీ పోయాయి మొన్న క్లీన్ చేసేటప్పటికి, గడ్డి తులసి అంతా తీసేసేటప్పటికి చాలా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇది ఒకటి, ఇది కూడా అంతే, ఇదంతా గడ్డి అదంతా తీసేసేటప్పటికీ లోపలంతా చాలా మట్టుకు ఇగోండి ఇట్లా మిల్లీ బగ్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇవన్నీ పోయిందనమాట మనకి. ఇగోండి పురుగులంతా, ఇవి మంచివా చెద్దవా అనేది వేరు కానీ ఎక్కువ వస్తాయి మనకు పురుగులు. ఇగోండి చూడండి, సో వీలైనంత వరకు క్లీన్ కల్టివేషన్ చేసుకోండి. ఇది కాక ఇంకొకటి ఉంది, ఇప్పుడు మీకు చెప్తాను. వన్ మినిట్ ఫ్రెండ్స్. ఇది అంజూరు మొక్క చాలా మటుకు డ్యామేజ్ అయింది అదే దాని మూలంగా. సో దీన్ని ఎండు పుల్ల అంటాం అనమాట, ఇట్లాంటి ఎండు పుల్లలు ఎక్కడైందో తీసేసి దాన్ని ఎలా చేయాలి అనేది నేను మీకు ఈరోజు డెమో చూపిస్తాను. ఇట్లా ఎండు పుల్లు ఉంది కదా, దీన్ని ఎక్కడి వరకు అయితే పుల్లు ఉందో అది కట్ చేసేయాలి చాకుతో. వన్ మినిట్ ఫ్రెండ్స్, నేను సింగిల్గా చేస్తున్నా కాబట్టి మీకు మళ్ళీ కట్ చేసి పెడతాను. సో ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పుల్ల ఎండు పుల్ల ఉంది. ఇవ్వండి పచ్చిగా వచ్చేంత వరకు ఇక్కడ చూడండి, ఇట్ సైడ్ డ్రై అయింది, ఇది పైన పార్ట్ డ్రై అయింది. ఇట్ సైడ్ కింద సైడ్ చూస్తే చూడండి ట్యామ్ ఉంది మీకు, ఇట్ సైడ్ ట్యామ్ ఉంది, ఇట్ సైడ్ డ్రై అయింది. సో ఇట్లా తేమగుండంత వరకు కట్ చేసి ఈ పుల్లలు డిస్ట్రాయ్ చేయాలి మీకు చెట్లకి. దీనికి దీనిపైన రెండు పనులు చేయాలి, ఒకటి వచ్చి ప్యాడ్ నీళ్ళు అయిన ప్యాడ్ అనైనా ముద్దలాగా పెట్టాలి, లేదా ఇది M45 లేని బ్లాయిటాక్స్ కానీ తీసి దీని మీద మనం స్ప్రే కానీ పూత కానీ పోయాలి. సో స్ప్రే చేయడానికి అవ్వట్లేదు కాబట్టి నేను నీళ్ళు వేసి దీని మీద ఇట్లా పౌడర్ చల్లుతున్నాను, M45 పౌడరు. ఏం కాదు ఇది ఎక్కువైనా కూడా డ్రెంచింగ్ కావాలి అందుకని, మామూలుగా ఏరాదు కానీ డ్రెంచింగ్ ఇప్పుడు మళ్ళీ నీళ్ళు కడతా కాబట్టి సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఎండు పుల్లలకి. రెండో దానికి మీకు ఇక్కడ చెప్పాను కదా, ఈ
ఆఫీడ్స్ ఎక్కువైందని. సో దీనికి రెగ్యులర్ అన్నది ఆయిల్ సర్ఫ్ స్ప్రే, కుకింగ్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ ఇంకా సర్ఫ్ పెట్టి స్ప్రేయింగ్స్ స్ప్రే కలుపుకొచ్చి స్ప్రేయింగ్స్ చేస్తున్నాను. ఈ పురుగులన్నీ చనిపోతాయన్నమాట. దీంతో ఒక 2 టైమ్స్ అట్లా స్ప్రే చేస్తాను అనుకోండి, అన్నీ చనిపోతాయి. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసి లైక్స్ చేసి అందరికీ షేర్ చేసి రికమెండ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు అందరికీ కూడా ఇంట్లో ఏ మొక్క పెట్టాలన్నా కూడా మీకు బాగా ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్, మనం ప్రాక్టికల్గా చేసుకోగలిగే టిప్స్ అన్నీ నేను మీకు షేర్ చేస్తున్నాను. సో నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.